ఏం చేస్తున్నారు మీరు? ఏమిటిదంతా? రుచి చూశాను, నచ్చుతుందో లేదో అని. రుచా? మీరు నా ప్రభువుకి ఎంగిలి తినిపిస్తూ కేవలం రుచి చూశానంటున్నారా? నచ్చుతుందో లేదో అని ఎంగిలి తినిపిస్తారా? నేను ప్రసాదాన్ని రుచి చూశాను, అది ఎలా ఉందో అని. ఇష్టసకుడికి శుద్ధమైంది తినిపించడం విలాసం కాదు, ప్రేమిక ఉల్లాసం మాత్రమే. అద్భుతం! నా ప్రభువు శ్రీకృష్ణుడి ఎంగిలి తిని తన భక్తులు ప్రసాదంలా భావించి సేవిస్తుంటారు. అలాంటిది మీరు నా ప్రభువుకి మీ ఎంగిలి తినిపిస్తారా? మీరు తెలివిగా మా భక్తిని అవమానిస్తూ దానికి ప్రేమ అనే పేరు పెడుతున్నారు. ఇది ప్రేమ కాదు, ఇది మాయ మాత్రమే, మాయ. ఆ మాయను ప్రయోగించే మీరు, మీరు నా ప్రభువుని బంధించేశారు. నా ప్రభువు పేరు కన్నా ముందు మీ పేరు పలికే పరంపరని అందుకే మీరు ఆరంభించారు. సూర్యుడి నుండి వెలుగు జనించినట్లు భక్తితోనే ప్రేమకి అస్తిత్వం ఏర్పడుతుందని గ్రహించండి. ఆ వెలుగుని సూర్యుని కన్నా అధికమని భావించడం కేవలం మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖత్వం వాస్తవంలో కాదు, ఆలోచనలో ఉంటుంది. సూర్యుడు కిరణాలు భూమిపై ఎప్పుడైతే పడతాయో దాన్నేమంటారు? సూర్యోదయం అని పిలుస్తారు. కాని కనుమరుగైనప్పుడు అప్పుడేమంటారు? సూర్యాస్తమం అంటారు. కానీ సూర్యుడు అసలు ఎప్పుడూ అస్తమించడు. మన చెంతకి సూర్యుడు రాడు, సూర్యుడి కిరణాలే వస్తాయి. కిరణాలకి దూరంగా ఉంటే మనకి సూర్యుడు కనపడడు. ఇప్పుడు చెప్పు, వెలుగుకి అస్తిత్వం సూర్యుడితోనా లేదా సూర్యుడి ప్రకాశంతోనా? నాకు నీ భక్తి వల్ల ఎలాంటి సమస్య లేదు, కాని నువ్వు ఎందుకిలా ప్రేమని నిలువరించాలని చూస్తున్నా? ఎందుకంటే ప్రేమ కన్నా భక్తి ఉత్తమమైంది కాబట్టి. ఈ నిజాన్ని నేనీరోజు నిరూపించే తీరుతాను. గోలోకానికి కపట రాణిగా మీ అందరినీ ఈ స్త్రీ ఎలా భ్రమలో పడేసిందో ఖచ్చితంగా నేను నిరూపిస్తాను. ఇప్పుడు మీరంతా నాతో పాటు కేవలం నా ప్రభు అయిన శ్రీకృష్ణుని నామం జపించండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చూశారా నా ప్రభువు యొక్క నామజప మహిమ? ప్రకృతి సర్వస్వం జాగృతమైంది. మట్టి పాత్రలన్నీ స్వర్ణంగా మారాయి. మోడుబారిన ఈ చెట్టు ఇప్పుడు కల్పవృక్షమైంది. ఈ కీటకాన్ని చూడండి, ఈ కీటకాన్ని లక్ష్యంగా చేసుకొని జపించండి. కేవలం రాధా రాధా అని. చూడండి, కేవలం రాధనామ జపంతో ఈ కీటకం భస్మమైంది. ఏది ఉన్నతమైందో ఇప్పుడు మీరే చెప్పండి. భక్తి జీవితాన్ని ప్రసాదిస్తుంది, కానీ ప్రేమ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ సీతాకు ఒక చిలుకను చూడండి, దాన్ని లక్ష్యంగా చేసుకొని కేవలం రాధా రాధా అని జపించండి. చూడండి, ఈ పాటికే సత్యమేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రకృతి దానికి రెక్కల్నిచ్చింది, కొత్త పుష్పాల్ని పుష్పించే సామర్థ్యాన్నిచ్చింది, కానీ దాని జీవితం అంతమైపోయింది కేవలం రాధనామం జపించడం ద్వారా. ఇప్పటికీ మీకు నా ఆలోచన పైన విశ్వాసం లేకుంటే ఒక్కసారి ఈ బాలిక వైపు చూడండి.
అందరూ తనని మీ లక్ష్యంగా చేసుకొని రాధానామం జపించండి. జపించండి, రాధానామం జపించండి. సత్యమేమిటో మీ అందరికీ అర్థమయ్యుంటే ఈరోజు నుండి నా ప్రభువు శ్రీకృష్ణుడి నామానికి ముందు రాధనామం ఎవ్వరూ పలకొద్దు. ప్రభు, నేను నా తర్కాన్ని నిజమని నిరూపించాను, ఇక మీరు కూడా ప్రకటించండి శ్రీకృష్ణుడు రాధ కన్నా ఉన్నతుడని. అలాగే భక్తి ప్రేమ కన్నా గొప్పదని. చూడు శ్రీధామా, ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు కొన్ని క్షణాలు ఆలోచించడం చాలా అవసరం శ్రీధామా. నేను విశ్రాంతి తీసుకుంటాను, అప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలను. అంతా మీ అభీష్టం ప్రభు. రాధా రాధా అని చెప్పించండి. ఏంటి? మళ్ళీ రాధా రాధా అని అనండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని తన మాయలో బంధించేసింది. ఈ బాలికకెవరైనా చెప్పండి, తన అంతాన్ని తనే కోరుకుంటోంది. నువ్వు రావడం మేలయ్యింది శ్రీధామా, నాకింకో సాయం చేయాలి నువ్వు. ఆజ్ఞాపించండి ప్రభు. నీ భక్తి సత్యమా లేక రాధ ప్రేమమాయ సత్యమా, ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను ఎంతో తర్కించి విచారణ చేయాలి. నేనొక్కటే కోరుతున్నా, ఈ సమయంలో ఎలాంటి బాధ కూడా నా చెంతకు రాకూడదు. నువ్వు నా ద్వారపాలకుడిగా ఉంటావా? ఒక భక్తుడికి ఎంతకన్నా గౌరవం ఇంకేముంటుంది ప్రభు. సరే శ్రీధామ, అయితే నువ్వు సునిశ్చితం చేసుకో, మనోవిచారణ చేస్తున్న సమయంలో ఎలాంటి అడ్డంకి రాకూడదు. మీరు నిశ్చింతగా ఉండండి ప్రభు, నేను ఎవరిని లోపలికి రానివ్వను. ఎవరిని రానివ్వా? ఎవరిని రానివ్వను ప్రభు. రాధా రాధా అని చెప్పించమని అందరికీ చెప్పండి, చెప్పించమని చెప్పండి. ఎవరూ అర్థం చేసుకోవడం లేదేంటి? నాకు అర్థమైంది. రాధా, ఏ బాలికతో ఉందేంటి? ఏ ప్రభు, మా వల్ల చాలా తప్పు జరిగిపోయింది. ఏదైనా అనర్థం జరిగితే ఎలా? నేను ఇప్పుడే వెళ్ళి అందరితో చెప్పేస్తాను. ఇప్పుడేం జరుగుతుంది? ఆయన పిలుపు వినపడుతుంది.
రాధా. మనమందరం చాలా పొరపాటు పడ్డాం. ఏంటి, మనం పొరపాటు పడ్డామా? వెంటనే మనమందరం రాధ చెంతకు వెళ్ళాలి. పదండి. ఆగు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మార్గం వదలండి శ్రీధామ, కృష్ణ నన్ను పిలుస్తున్నారు. కాని ఆయన పిలుపు నాకు వినపడలేదే. ప్రేమ పిలుపు చాలా తీక్షణంగా ఉంటుంది. అది ఒకరి నుండి మరొకరికి వినపడుతుంది. కానీ అందుకోసం వాళ్ల మనసులో ప్రేముండాలి. మార్గం వదలండి, కృష్ణ నన్ను పిలుస్తున్నారు. ఎవర్ని కూడా లోపలికి అనుమతించకూడదని నా ప్రభువు శ్రీకృష్ణులు నన్ను ఆదేశించారు. రాధ ఎక్కడ? కృష్ణుడు పిలిచాడు, రాధ వెళ్ళిపోయింది. కృష్ణ నన్ను పిలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకుంటే ఈ శ్రీధాముడి భక్తి తర్కాన్ని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే భక్తుంటుందో అక్కడ తర్కంతో అవసరం ఉండదు శ్రీధామ. భక్తి అనేది వ్యక్తి ఇష్టంతో జనిస్తుంది, ఎవర్ని దూరం చేయదు. భక్తికి అర్థం ఎవర్ని అవమానించడం కాదు, అందరి భావాలని గౌరవించడం. నన్ను పిలుస్తున్నారు, కృష్ణుడు నన్ను పిలుస్తున్నారు. ఆగిపో రాధా, నీకు ఆ ద్వారానికి మధ్య 7 అడుగులు మాత్రమే ఉంది. కానీ నేను 7 జన్మలైనా సరే నిన్ను ఆ దూరం దాటి వెళ్ళనివ్వను. మా ఇద్దరి సంబంధం జన్మ జన్మలకి అంతం కానిది. ఈ 7 అడుగుల్ని అడ్డుకోలేరు. శ్రీధామ, నేను నీ ఈ భక్తిని గౌరవిస్తున్నాను. నా ప్రేమని నువ్వు అగౌరవపరచద్దు. నీ ప్రేమను ఎందుకు గౌరవించాలి? అదంతా కపట ప్రేమే. మాయ చేసి గౌరవం సంపాదించుకున్నావు. ఒక్కసారి నా ప్రభువు శ్రీకృష్ణులకి నువ్వు మాయ చేశావన్న విషయం అర్థమైపోతే అప్పుడు నువ్వు గోలోకం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు నా భక్తికి ఎలాంటి అవరోధం ఉండదు, ఎందుకంటే గోలోకంలో రాధనామం ఉండదు. గోలోకం ఎంత విశాలమైనా రాధాకృష్ణుల మధ్య అడ్డుగోడగా మారలేదు. కృష్ణుడు నా స్మృతిలో ఉంటాడు. స్మృతి కన్నా విలువైంది ఏమీ లేదు. నీ స్మృతి పట్ల గర్వంగా ఉన్నావు కదూ, ఇంకొక అడుగు ముందుకు పడినా నేను సహించను. మరొక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు రాధా. కాదని వెళితే నీ స్మృతిని నీకు దూరం చేసి తీరుతాను. స్మృతి దూరం అవుతుందనే భయంతో కృష్ణుడి పిలుపుని అవహేళన చేయడం అనేది రాధకి అసాధ్యం. నువ్వు నన్ను నిస్సహాయుణ్ణి చేశావు. అయితే విను, నేను శ్రీకృష్ణుడి భక్తుణ్ణి, శ్రీధాముణ్ణి. నా భక్తి యొక్క శక్తిని సాక్షిగా భావించి నిన్ను శపిస్తున్నాను. నువ్వు 100 సంవత్సరాల వరకు శ్రీకృష్ణుణ్ణి మరచిపోతావు. ఈ గోలోకానికి దూరంగా భూలోకంలో జీవిస్తావు.